ఎన్టీఆర్ కేసీఆర్ ప్రభుత్వాల వల్లే మహిళలకు గౌరవం అన్న ఎర్రబెల్లి. కాంగ్రెస్ హయాంలో మహిళలు బయటికి రాలేకపోయారన్న మంత్రి. మహిళలు ఆర్థికంగా ఎదగడానికి కేసీఆర్ ఎన్నో చర్యలు చేపట్టారని ప్రశంసలు. కేసీఆర్ సీఎం అయ్యాక ఊహించిన దానికంటే ఎక్కువే చేశారన్న ఎర్రబెల్లి. ప్రభుత్వం మద్యం అమ్మకాలు నియంత్రించాలన్న మల్లు భట్టి విక్రమార్క ఎల్లుండి ట్యాంక్ బండ్ నుంచి రాజ్భవన్ వరకు క్యాండిల్ ర్యాలీ. బెల్ట్ షాపుల రద్దు కోసం ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్న కాంగ్రెస్ నేత. బస్ ఛార్జీల పెంపును ఖండించిన భట్టి విక్రమార్క. దిశ కేసులో వెలుగులోకి వస్తున్న కొత్త విషయాలు. బతికుండగానే తగలబెట్టినట్టు విచారణలో వెల్లడించిన నిందితులు. దిశ సెల్ ఫోన్ను పాతిపెట్టినట్లు చెప్పిన దుర్మార్గులు. ఘటనా స్థలంలో మరోసారి క్లూస్ టీం తనిఖీలు. సోమవారం లోక్సభ ముందుకు వివాదాస్పద పౌరసత్వ సవరణ బిల్లు. బిల్లును ప్రవేశపెట్టనున్న హోంమంత్రి అమిత్ షా. ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నా తగ్గని కేంద్ర ప్రభుత్వం. ఎన్డీఏకు పూర్తి మెజార్టీ ఉండటంతో ఈజీగా గట్టెక్కనున్న బిల్లు. పార్లమెంట్ క్యాంటీన్లోని ఫుడ్పై ఎంపీల కీలక నిర్ణయం. క్యాంటీన్లో ఫుడ్పై సబ్సిడీ వదులుకోవాలని ఎంపీల ఏకగ్రీవ తీర్మానం. స్పీకర్ ఓం బిర్లా సూచనతో ఎంపీల సమస్త నిర్ణయం. ఎంపీల నిర్ణయంతో ఏడాదికి 17 కోట్ల రూపాయలు ఆదా. దేశ ఆర్థిక పరిస్థితిపై రాహుల్ గాంధీ విమర్శలు. ఎలాంటి ఆర్థిక సంక్షోభం లేదన్న బీజేపీ ప్రచారంపై రాహుల్ మండిపాటు. మోదీ షా సొంత భ్రమంలో బతుకుతున్నారన్న కాంగ్రెస్ ఎంపీ. వయనాడ్ పర్యటనలో కేంద్రంపై విరుచుకుపడ్డ రాహుల్. మీడియా సమావేశంలో చిదంబరం భావోద్వేగం. ఆర్థిక వ్యవస్థను బీజేపీ కుప్పకూల్చిందన్న మాజీ ఆర్థిక మంత్రి. ఆర్థిక మందగమనంపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న చిదంబరం. దేశంలో అన్ని వ్యవస్థలు భయాందోళనలో ఉన్నాయన్న కాంగ్రెస్ నేత. కర్ణాటకలోని శివమొగ్గలో లోదుస్తులు చోరీకి యత్నం. ఇంటి యజమాని కుటుంబ సభ్యులపై దాడి చేసి పరారైన దొంగ. తమను తోసేసి పారిపోయాడని ఆరోపించిన బాధితులు సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు. బెంగాల్ సీఎం మమత గవర్నర్ జగదీప్ మధ్య ముదిరిన వివాదం. కేంద్రానికి గవర్నర్ అనుకూలంగా వ్యవహరిస్తున్నారని సీఎం తిరుగుబాటు. అసెంబ్లీలోకి రాకుండా గేటుకు తాళాలు వేయించడంతో కలకలం. అసెంబ్లీ గేటు వెలుపల నిరసనకు దిగిన గవర్నర్ జగదీప్. పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకించిన బీఎస్పీ అధినేత మాయావతి. ఎన్ఆర్సీ బిల్లు రాజ్యాంగ వ్యతిరేకమని మండిపాటు. బిల్లును పార్లమెంట్ ప్యానల్కి పంపాలని డిమాండ్. బీజేపీ మత విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తోందని ఆరోపణ. ఉల్లిపాయకు ఆల్ టైం రికార్డు ధర. 2 రోజుల్లోనే క్వింటాలకు 2000 రూపాయలు పెరిగిన ఉల్లి. హోల్సేల్ మార్కెట్లో కిలో 150, రిటైల్గా 170 రూపాయలు. ఉల్లి కొనేది ఎలాగంటూ కన్నీళ్ల పర్యంతమవుతున్న వినియోగదారులు. నీరవ్ మోదీకి షాక్ ఇచ్చిన పీఎంఎల్ఏ కోర్టు. ఆర్థిక నేరస్తుడిగా ప్రకటించిన ముంబైలోని ప్రత్యేక కోర్టు. నీరవ్ ఆస్తులు స్వాధీనం చేసుకునేందుకు త్వరలో ఆదేశాలిస్తామన్న కోర్టు. ప్రస్తుతం లండన్లోని వర్డ్స్వర్త్ జైల్లో ఉన్న నీరవ్ మోదీ. కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచిన ఆర్బీఐ. ద్రవ్య పరపతి సమీక్ష తర్వాత ప్రకటన. రెపో రేటు 5.15, రివర్స్ రెపో రేటు 4.9, బ్యాంక్ రేటు 5.4%, జీడీపీ వృద్ధి రేటు అంచనా 6.1% నుంచి 5% కుదింపు. ఐసీఐసీఐ బ్యాంక్ ఖాతాదారులకు షాక్. ఈ నెల 15 నుంచి రోజువారీ లావాదేవీలకు అధిక ఛార్జీలు. నెలకు 4 మాత్రమే ఉచిత లావాదేవీలు. సేవింగ్స్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్, డిపాజిట్లు, విత్డ్రాయల్స్కు ఛార్జీల భారం. రాజస్థాన్లోని సిరోహీలో విషాదం. బోరు బావిలో పడిపోయిన 4 ఏళ్ల చిన్నారి. 15 అడుగుల లోతులో ఇరుక్కుపోయిన చిన్నారి. బావును సురక్షితంగా బయటకు తీసేందుకు కొనసాగుతున్న సహాయ చర్యలు. రుణం మంజూరు చేయలేదన్న కోపంతో బ్యాంక్ అధికారులపై దాడి. కోయంబత్తూర్లోని కెనరా బ్యాంక్ శాఖలో ఘటన. మధ్యవర్తికి 3 లక్షలు చెల్లించాక 1 కోటి రూపాయల లోన్ మంజూరు కాకపోవడంతో ఆగ్రహం. కత్తి తుపాకీతో ముగ్గురిని గాయపరిచిన వెట్రివేల్ను అరెస్ట్ చేసిన పోలీసులు. మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం. రేవా పట్టణంలో ఆగి ఉన్న లారీని ఢీకొన్న మినీ బస్సు. దుర్ఘటనలో 9 మంది మృతి, పలువురికి గాయాలు. క్షతగాత్రులకు రేవా ఆసుపత్రిలో చికిత్స.